ఈ రోజు అయితే మనము ఈ యొక్క కర్ణాటకలో ఉన్నటువంటి అన్నగారి రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది సుమారు ఇంకా మిగతా విషయాలు అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇప్పుడున్నటువంటి అనేది యంత్రాంగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆయన ఆయన మాటల్లో తెలుసుకుందాం రైతు దగ్గరతో మాట్లాడదాం నమస్కారం అండి నా మీ పేరు నీ పేరు చెప్పండి నీ పేరు చెప్పు చాలు పేరు చెప్పు నీ పేరు 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 వెంకటేష్ మీరు ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరేనా వాళ్ళ పేరు నాగలింగప్ప నీ పేరు నాగలింగప్ప మీ పేరు వెంకటేష్ మీరు ఇద్దరు అన్నదమ్ములు మీరు ఈ యొక్క పసులతోటి ఎంత మీరు సాగు చేస్తున్నారు భూమి నలభై ఎకరాలు చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి కాడి మీ దగ్గర ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఉంది మీ దగ్గర ఏందా ఏడాది అయింది ఇప్పుడున్నటువంటి ఈ ఇక్కడ కనిపించేటువంటి దాంట్లోనే మీరు ఏ దానికి ఎంత ప్రిఫరెన్స్ బర్రెలు కానీ ఆ పశువులు కానీ ఏమేమి కేటాయించారు ఇక్కడ బర్రెలు ఉన్నాయండి పది బర్రెలు మీరు అంటూ ఫారం అలాగ పాలు పితకడం అమ్మడం అలాంటివి చేస్తుంటారు గొర్రెలు ఏమైనా ఉన్నాయా గొర్రెలు పది గొర్రెలు మీరు పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు వద్దు 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 వద్దులే 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 మీ తమ్ముడికి పెళ్ళి ఎక్కడ చేశారు అన్న 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 మీ ఇక్కడ నాగలింప నాగలింగప్ప గారు ఆయన మొండి వెంకటేశ్వరు గారు ఆయన ఎవరు నానే మీరేనే మీ అప్ప పేరు మొండి లింగప్ప కుమారుడు వెంకటేశ్వరు అవునా కరెక్టేనా ఓకే ప్రస్తుతానికి అన్నగారు ఇద్దరు అన్నదమ్ముల్లోన ఆ నలభై ఎకరాలు అయితే సాగు చేస్తున్నారు నలభై ఎన్ని ఎకరాలు నలభై ఎకరాలు ఇక్కడ పేర్లు సంతోషం ఆయన చాలా పరస అదే కొంచెం మొహమాటం ఎక్కువ ఇంకొకడున్నటువంటి వాళ్ళ సోదరులు కుమారులతో అయితే వాళ్ళ దగ్గర అయితే నేరుగా మాట్లాడదాం మీకు సెలవు ఇంకా మీకు సెలవు లింగప్ప మీరు కుమారులు నలుగురు కుమారులు ఎన్నో వారు మీరు లాస్ట్ లాస్ట్ కుమారుడు మీరు వీటితో చేస్తున్నారా మీరు ఏమన్న పొడసడం కానీ అలాంటిది లేదు ఏం పొడవడం ఏం లేదు చూసారు కదా ప్రస్తుతానికి ఈ సైడ్ లో ఉందా ఇక్కడ ఉన్నటువంటి అన్న కదా మీ పేరునా నా పేరు బొబ్బురు వాన బొబ్బురు బొబ్బురు వాన బొబ్బురు వాన బొబ్బరు అనేది మన ఇంటి దేవుని పేరు లేకపోతే ఎక్కడైనా ఆ పేరు రా పేరు దేవుని పేరు ఇంకా దేవుని పేరు అది ఆ యొక్క బొబ్బురు వాన అనేది ఆ బొబ్బులమ్మ వచ్చేదని అప్పుడు ముందు ముడిపడి రోజులు ఇప్పుడు ఉండేది కూడా అదే కానీ ఇక్కడ బొబ్బురు వాన ఆయన పేరు మీదగానే ఇక్కడ మనుషులు కూడా ఉండారు అది గుర్తించండి మరి మీకు ఇవి ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నారు ఇది ఒక సంవత్సరం సంవత్సరం నుంచి ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నాయా ఇవి ఇంతకు ముందు ఇలాంటి సైజు ఉండేది ఇంకా అప్పుడు సైజ్ అంటే ముందు రోజుల్లోనా పెద్ద సైజులు ఏమైనా కట్టేవారా మొదలు ఇట్లా వేరే వేరే సైజు మొత్తానికి ఓకే వీటిగాను సాగు నలభై ఎకరాలు సాగు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు మీరు కూడా అక్కడ రావచ్చా మీ పేరు గోవర్ధన్ గోవర్ధన్ ఇప్పుడు నిన్నే అడిగి కదా అదుకులంకా ఇద్దరు టిన్సా ఇక్కడానికి అనుకున్నాం మళ్ళా మీరు ఎన్నవారు మూడా మూడావతిని ఇప్పుడు ఎంతమంది అడిగినాను నేను అదే మీరు కూడా ఇవి వ్యవసాయమే చేస్తున్నారా ఇక్కడ ఉన్నటువంటి మన నలుగురు కుమారుల్లోనా మొత్తం నలుగురు వ్యవసాయం చేస్తున్నారు ప్రస్తుతానికి మీరు వీటితోటి ఏది బిర్ర ఎక్కువ ఏది వర్క్ చేయించారు అంటే మనకి అప్పుడు అప్పట్లో ఎంతమంది ఇప్పుడు సంసరికి రెండు లక్ష ముప్పై వేలు పన్నాయి పళ్ళ మీద ఉన్నప్పుడు రెండు పల్ల నాలుగు పల్ల నాలుగు పళ్ళ నాలుగు పల్లె ఆరు ఇప్పుడు సాగు కలిపి అట్లా ఇది అనమాట ఇద్దరు అన్నదమ్ములు అయితే అడిగేద్దాం కదా ఇద్దరు కూడా ఉన్నారు సుధాకర్ సుధాకర్ మీరు పెద్దవారా పెద్దవారు వీటన్నిటికి మీరే మొత్తం మెయింటైన్ చేస్తున్నారు లేకుంటే ఎవరు పనులకు వాళ్ళే చెప్తుంటారు మొత్తం మెయింటెన్స్ మీరే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల దాకా సాగు చేస్తున్నారు నలభై ఎకరాలు నలభై ఎకరాలుగా ఇంకా ఏమైనా కౌలు ఏమైనా చేస్తున్నారా లేదు లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి చూస్తూనే ఉన్నాం ధాన్యం మొత్తం మీకే సరిపోతుందా మీరు ఏమన్నా కావాలి అమ్మేస్తుంటారా సరిపోతుంది మీకే సరిపోతుంది పండిందంతా ఏమో ఉంటే మీరు అట్లా ఖర్చులు కంటూ ఇచ్చేస్తుంటారు అమ్మతుంటారు మీ పేరు అన్నగారు చంద్రప్ప చంద్రప్ప మీరు వ్యవసాయం చేస్తున్నారు మన వాళ్ళు ఎస్ఎల్సి వరకు చదివిన వాళ్ళు ఎవరు మానుభావులు గోవర్ధన్ అన్నగారు చదివినారా మీరు మామూలు అందరు అంతా నలుగురు చదివేసినారా మొత్తానికి మన అన్నగారు అయితే వెంకటేశ్వర గారు ఆ మొండి లింగణ మొత్తానికి వీళ్ళకి చదువు అంటూ ఒక మార్గం చూయించి తర్వాత ఇంకా వ్యవసాయ పనులు అయితే అప్పగించడం జరిగింది మీ నలుగురికి కూడా పెళ్ళి అయినా నలుగురికి అయినా మొత్తాన్ని మన వంశం నలుగురికి గాను మొత్తం ఎంత మంది ఉంటారు మొత్తం సైన్యం మొండి లింగన్ గారు ఫ్యామిలీ ఎంతమంది మొత్తం ఇరవై జనం వరకు ఉంటారా మొత్తం అందరు ఇప్పటిదాకా దాకా ఉమ్మడిగానే ఉన్నారా ఓకే ఇది అనమాట అన్నగారు చూశారు కదా ప్రస్తుతానికి పరిసరాలు అయితే అన్నీ చూసేస్తాం ఇది అనమాట మొండి లింగనగారి గారి వెంకటేష్లో వంశం ఇది మరి ఇంకా పూర్తి చూసే ఈ వంశం ఎలా ఉందో ఖచ్చితంగా మనకు విడుదల కోసం థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఎక్కడో సినిమాలో చూసింటాం ఇంటి ముందర బస్తాలు ఈ యొక్క వాతావరణాన్ని మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిజ జీవితంలో కూడా మన రైతులు ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో యంత్రాంగానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ యొక్క ప్రాంతంలో మీరు కళ్ళెద్దరు చూసుకోవచ్చు ఈ యొక్క సన్నివేశాన్ని दंडा चाहिए एक दंडा पापा आट पे लोटा ए आउती ले आउती जट्टी पे आ यार शूट में जाओ तुम खाली ऐसे नहीं यार कॉल नहीं है ఎన్ని బలతో ఉంది ఇది ఇది వేసిందే ఇది కడలు వేసింది ఓకే ఎక్కడ తీసుకున్నారు ఏంటి వీటిని కర్ణాటక అక్కడే బిజాపూర్ చేతలో ప్రస్తుతాన్ని చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు అయితే ఎందుకంటే మనలో పండ్ల పండు కూడా అప్పుడు

నాలుగు ఇంకా మూడు కార్లు రావాలి అట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు బెనకెల్ కర్ణాటకలో ఉన్నటువంటి బెనకెల్ అన్న వెంకటేష్లు అన్న ఇది ఫ్యామిలీ మొత్తం చాలా మంచివారు చాలా మొహమాటస్లు కూడా చాలా అయితే మంచిగా అయితే వచ్చింది ఏ విధంగా ఉందో వీడియో తెలియజేయండి